నేటి దూడలు రేపటి పాడి పశువులు కాబట్టి పాడి మిత్రులు తన దొడ్లో పుట్టిన దూడలను సకాలంలో ఎదకొచ్చేలా చేసి పాడి పశువుల అభివృద్ధి చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ మనము పాడి పశువులను కొనాల్సిన అవసరం లేదు। మన మార్కెట్లోకి వెళ్లి ఒక్కొక్క పాడి పశువును గేదెలైతే 100000 పైనే పెడుతున్నాము, ఆవులైతే 80 నుంచి 100000 రూపాయలు పెట్టి తీసుకొస్తున్నాము। అదే మన దొడ్లో పుట్టినై 14 నెలల్లో ఆవు పడ్డలైన అండ్ 18 మాసాలలో గేదెల యొక్క నలజాతి పడ్డలు ఎదకు వచ్చినట్టయితే మనకు చాలా తొందరగా పాడి పశువుల ఎదిక అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ రోజు మనము ఈ పడ్డలు సకాలంలో ఎదకు రావకపోవడానికి గల కారణాలు ఏంటి అండ్ ఏం చేసినట్టయితే ఇవి సకాలంలో ఎదకొస్తాయి అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం। మొట్టమొదట పడ్డలు సకాలంలో ఎదకు రాకపోవడానికి అత్యంత కీలకమైనది పౌష్టికాహార లోపంగా మనము చెప్పవచ్చు। చాలా మంది పాడి మిత్రులు కమర్షియల్ డైరీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మార్కెట్ లో పాల రేట్ పెరిగిన తర్వాత దూడలు పుట్టగానే వాటికి సరిగా పాలు ఇవ్వరు। వాటి శరీర బరువులో కనీసం 10% మనము పాలు 3వ నెల వరకు ఇవ్వాలి। అది ఇవ్వకపోవడం వల్ల అక్కడే వాటి యొక్క పౌష్టికాహార లోపము మొదలయ్యి వాటి యొక్క ఎదుగుదల అనేది తగ్గే అవకాశం ఉంటుంది। ఈ విషయమై పాడి మిత్రులు దృష్టి పెట్టాలి। ఖచ్చితంగా 10% అంటే సుమారుగా పుట్టినప్పుడు 30 కేజీల బరువు ఉంటుంది కాబట్టి మనము 10% అంటే 3 లీటర్ల పాలు రోజుకంటే ఉదయం 1.5 లీటర్లు సాయంత్రం 1.5 లీటర్లు ఖచ్చితంగా మనం 3 నెలలు ఇవ్వాల్సిందే। ఆ పాడి పశువు ఆ దూడను మనము పడ్డగా మనల్ని కూడా పాడి పశువుగా ఎదుగుల చేయాలంటే అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే అండ్ సకాలంలో దూడలకి నట్ట నివారణ కూడా చేసినట్టయితే ఎదుగుదల చాలా బాగా ఉంటుంది। నట్ట నివారణ గురించి మనం చాలా వీడియోలు చేసుకున్నాము, అలాగే 7వ రోజు పుట్టిన 7వ రోజే పైపర్జిన్ అడిపేట్ అనేది మీరు ఖచ్చితంగా వేయండి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి వేయండి। అలా అలా మీరు ప్రతి నెలకు ఒకసారి 6 నెలల వరకు మీరు ఖచ్చితంగా నట్టల నివారణ లేదా డివామింగ్ చేసినట్టయితే కూడా ఎదుగుదల చాలా సక్రమంగా ఉంటుంది। పౌష్టికాహారం విషయంలో మనము డిస్కస్ చేసినట్టయితే వాటికి దూడల్లో మనకు పచ్చి గడ్డి అనేది అత్యంత కీలకమైనది। దానా అనేది మీరు పెట్టినా పెట్టకున్నా పెద్దగా వచ్చే మార్పు ఏమీ లేదు, కానీ పచ్చి గడ్డి మాత్రం మీరు మీరు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి। ఎందుకంటే పచ్చి గడ్డిలో మనందరికీ తెలిసిన విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా గర్భసంచ ఎదుగుదలకు అలాగే అండాల ఎదుగుదల సక్రమంగా ఉండి సకాలంలో ఎదకొచ్చి అండాలు విడుదలై ఎదకొచ్చేటట్టుగా చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి। మరి ఆవుల పడ్డలైతే ఎన్ని మాసాలకు ఎదగ రావాలి అండ్ గేదె పడ్డలైతే ఎన్ని మాసాలకు ఎదగ రావాలని మనం చూసినట్టయితే తెల్లజాతి పశువుల పడ్డలు క్రాస్ బ్రెడ్స్ కానీ సంకరజాతి పడ్డలు మనకు ఖచ్చితంగా 14 నెలల్లో ఎదకు రావలసిందే। అలా రానట్టయితే మనము ఎక్కడో ఒక దగ్గర మన దగ్గర తప్పు జరిగినట్టు లెక్క। అలాగే నల్లజాతి పశువులైన గేదె జాతి పడ్డలలో మాత్రం ఖచ్చితంగా 18 నెలలకు ఎదకు రావాల్సిందే। మరి ఎదకొచ్చే టైంకి చూడు కట్టియాలంటే ఎంత బరువు ఉండాలని మనం చూసినట్టే 200 కిలోల బరువు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి। చిన్న వయసు అయినప్పటికీ కూడా బరువు తక్కువ ఉండకుండా చూసుకోండి, అంటే బరువు బాగుండాలి అంటే మళ్ళీ పౌష్టికాహారము సక్రమంగా మనము ఇవ్వాలి, సరైన టైంలో డివామింగ్ చేయాలనేదే ఇక్కడ పాయింట్. ఎప్పుడైతే డైరీ ఫార్మ్స్లలో చాలా డైరీ ఫార్మ్స్లలో కొన్ని సమయాలలో పచ్చిగడ్డి ఉండదు, అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విటమిన్ హెచ్ పచ్చిగడ్డి లేని వాళ్ళు విటమిన్ హెచ్ అనేది ఇంటావిటా అండర్ స్ట్రాంగ్ ఇలాంటివన్నీ మన పాడమిత్రులు పొదుగెదగడానికి వాడారు, అలాంటిదే మనము రోజు ఒక ఉదయం 5 ml సాయంత్రం 5 ml ఒక 4 నెలల ముందు నుంచే వాడినట్టయితే పచ్చిగడ్డి లేని వాళ్ళు 4 నెలలు వాడినట్టయితే మీకు ఖచ్చితంగా ఎదకొస్తుంది, లేదా పచ్చిగడ్డి ఉన్నవాళ్ళు కూడా సంకరజాతి 14 నెలలకు ఎదగ రావాలన్నాం కదా ఒక నెల ముందు, అలాగే గేదె పడ్డలు 18 నెలలు ఎదగ రావాలనుకున్నాం కదా అదొక నెల ముందు, మీరు 2 పూటలు ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీకు ఎదకొచ్చే అవకాశం ఉంటుంది। అలాగే ఎదకు రావాల్సిన పడ్డలలో 4 నెలల ముందు అంటే ఏంటి, మళ్ళీ ఆవు గేడల ఆవుల జాతి సంకర జాతి పడ్డలలో 10వ నెల నుంచి అంటే 14 నెలలు ఎదక రావాలంటే 10వ నెల నుంచి ఒక 4 నెలలు మిండల మిక్చర్ ఖచ్చితంగా రోజుకు 50 గ్రాములు ఇవ్వాలి, అలా గేదె పడ్డలలో కూడా 18 నెలలకు ఎదక రావాలి కాబట్టి ఒక 4 నెలల ముందు మనము మిండల్ మిక్చర్ కూడా ఖచ్చితంగా కాల్షియంతో పాటు ఇచ్చినట్టయితే
డెఫినెట్ గా మనం అనుకున్న టైంకు ఎదకు వస్తాయి. కాల్షియం ఎందుకు ఇవ్వాలి అంటే కాల్షియం అనేది ఎముకల ఎదుగుదలకు చాలా అవసరం కాబట్టి మనం కాల్షియం కూడా ఇవ్వాలి. ఇదండి ఇలా మీరు చేసినట్టయితే మీ యొక్క ఇంట్లో దొడ్లో పుట్టిన దూడలు మంచి పాడి పశువులు ఎదగడానికి సరైన సమయములో 14 నెలలోనే అవి ఎదకొచ్చి చూలు కట్టి మీకు పాడి ఆవుగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.